సో మనకి సీజీఎన్ నుండి వచ్చేసి ఒక భారీ నోటిఫికేషన్ ఇది కూడా రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సో కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ వచ్చేసి దానికి సంబంధించిన పోస్టుల కింద అయితే హైరింగ్ చేయడం జరుగుతుంది సో టోటల్ మనకి సెవెంటీన్ థౌజండ్ ప్లస్ వేకెన్సీస్ అయితే కూడా అక్కడ అవైలబుల్గా అయితే ఉందన్నమాట సో మనకి జూన్ ట్వంటీ ఫోర్ నుండి స్టార్ట్ అయ్యి జూలై ట్వంటీ ఫోర్ వరకు అయితే ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు సో మనకి దీనికి టైర్ వన్ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది టైర్ టూ ఎగ్జామ్ కూడా ఉంటుందన్నమాట సో ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ యొక్క స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ఒక సీజీఎన్ నోటిఫికేషన్ అది కూడా రిలీజ్ అయితే చేశారనమాట సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒక వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో వీడియోని మాత్రం వరకు స్కిప్ చేయకుండా చూడండి సో దీంట్లో పోస్ట్ విషయానికి వస్తే మనకి పే లెవెల్ సెవెన్ పోస్ట్లోకి వచ్చేసి ఫార్టీ ఫోర్ థౌజండ్ నుండి మనకి వన్ ల్యాక్ ఫార్టీ టూ థౌజండ్ ఫర్ మంత్ అయితే శాలరీ కూడా పే అయితే చేస్తున్నారనమాట సో ఆ యొక్క పే లెవెల్ సెవెన్లో ఉన్న అన్ని పోస్టులు కూడా మీరు ఆ పర్టిక్యులర్ నోటిఫికేషన్లు అయితే చూడవచ్చు అవన్నీ నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేసే లింక్లైతే చూడగలరమాట సో పే లెవెల్ సిక్స్ పోస్ట్లు కూడా ఉన్నాయన్నమాట దీంట్లో మనకి థర్టీ ఫైవ్ థౌసండ్ నుండి వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌజండ్ వరకు అయితే మనకి ఫర్ మంత్ శాలరీ అయితే వస్తుందన్నమాట దీంట్లో కూడా మనకి మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్ అదర్ ఆర్గనైజేషన్ ఉన్న అన్ని జాబ్స్ అయితే ఉంటుందన్నమాట దీనికి కూడా మీరు ఎయిటీన్ ఇయర్స్ నుండి థర్టీ ఇయర్స్ ఉన్న మేల్ ఫీమేల్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు దెన్ మనకి పే లెవెల్ ఫైవ్ పోస్టులకు వచ్చేసి ట్వంటీ నైన్ థౌసండ్ నుండి నైంటీ టూ థౌసండ్ హయ్యెస్ట్ శాలరీ అయితే కూడా పే అయితే చేస్తున్నారు దెన్ మనకి పే లెవెల్ ఫోర్ కింద ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుండి ఎయిటీ వన్ థౌసండ్ హయ్యెస్ట్ శాలరీ కింద కూడా మనకి పోస్టులు అయితే ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి బేసిక్ పోస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట సో ఫైనల్గా వేకెన్సీస్ విషయానికి వస్తే మనకి అప్రాక్సిమేట్లీ సెవెంటీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ వేకెన్సీస్ అయితే కూడా ఇక్కడ ఈ యొక్క సీజిఎల్ కం మనకి హైరింగ్స్ అయితే చేసుకుంటున్నారు ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ తర్వాత మనకి పీడబ్ల్యూడీ వాళ్ళు కావచ్చు ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు సెవెంటీ థౌజండ్ ప్లస్ వేకెన్సీస్ కింద మనకి ఇక్కడ హైరింగ్స్ అయితే చేసుకుంటున్నారన్నమాట సో పోస్టును బట్టి ఏజ్ లిమిటెడ్ విషయానికి వస్తే ఎయిటీన్ ఇయర్స్ నుండి థర్టీ టూ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు జాయిన్ అయితే అవ్వచ్చు కేటగిరీ బట్టి మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా వీళ్ళు మనకి ప్రొవైడ్ అయితే చేశారనమాట సో దాన్ని బట్టి అయితే మీరు అప్లై అనేది కూడా చూసుకోండి కంప్లీట్ డీటెయిల్స్ నోటిఫికేషన్ వచ్చేసి నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుండి మీరు కంప్లీట్గా అయితే చూసి అప్లై చేసుకోండి వేరియస్ పోస్ట్లోనే పైగా సెవెంటీన్ థౌసండ్ ప్లస్ ఆల్ ఓవర్ ఇండియా కింద హైరింగ్ చేసుకుంటున్నారు కాబట్టి ఒక బల్క్ హైరింగ్ అని అయితే మనం చెప్పుకోవచ్చు దాంట్లోనే మనకి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ కూడా అయితే ఉంటుందన్నమాట లైక్ పోస్ట్ను బట్టి మనకి బ్యాచిలర్స్ డిగ్రీ అది కూడా స్పెసిఫిక్గా లైక్ మ్యాథమెటిక్స్ అని స్టాటిక్స్ట్ అని ఇలా అయితే బట్టి ఉంటుంది సో ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసి మీరు అప్లికేషన్ అయితే పెట్టగలరు గాయస్ సో మనకి టోటల్ సెవెంటీన్ థౌజండ్ ప్లస్ వెహికల్సెస్ కోసం వచ్చేసి అప్లై అయితే హైరింగ్స్ అయితే కూడా చేసుకుంటున్నారనమాట సో మీకు అందరికీ చాలా వరకు అయితే మనకి ఎస్ఎస్సి పోర్టల్ అయితే తెలిసే ఉంటుంది ఆ యొక్క ఎస్ఎస్సి పోర్టల్ నుండి అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఎంటర్ అయితే కనుక అక్కడే మనకి వేరియస్ జాబ్ రూల్స్ అయితే ఉంటుందన్నమాట సో అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఇక్కడ మనకి ఎవరైతే ఓబీసీ అండ్ జనరల్ క్యాండిడేట్స్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ అయితే ఆన్లైన్ ద్వారా పే చేయాలి అదేవిధంగా ఎవరైతే ఉమెన్స్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ తర్వాత మనకి పీడబ్ల్యూబిడి ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసి ఎటువంటి ఫీజ్ అయితే లేదనమాట సో ట్వంటీ ఫోర్త్ వరకు అయితే మీరు జూలై వరకు అయితే అప్లై అనేది కూడా చేసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి బేసిక్ పేమెంట్కి సంబంధించిన డీటెయిల్స్ సో అదేవిధంగా మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే గాయస్ మనకి ఇక్కడ చూడొచ్చు తెలంగాణ స్టేట్లో మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ లొకేషన్ విషయానికి వస్తే చీరాల గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయనగరం విజయవాడ విశాఖపట్నం తర్వాత మనకి తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ లొకేషన్లో అయితే మనకి ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయన్నమాట ఆ పర్టికులర్ ఎగ్జామ్ సెంటర్స్లో అయితే మీరు ఎగ్జామ్స్ అనేది కూడా అటెండ్ అయితే చేయొచ్చు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ విషయానికి వస్తే ఈ పర్టికులర్ సీజీఎల్ జాబ్స్కి వచ్చేసి టైర్ వన్ టైర్ టూ అయితే ఉంటుందన్నమాట దీంట్లో మెరిట్ బట్టి అయితే మనము జాబ్ అనేది కూడా తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది సో మీ అదే వెబ్సైట్లో మనకి టైర్ వన్ ఎగ్జామ్కి సంబంధ సంబంధించిన కంప్లీట్ సిలబస్ చూడవచ్చు టై టూకి సంబంధించిన కంప్లీట్ సిలబస్ కూడా మనకి ఆ డాక్యుమెంట్లు అయితే వెళ్ళు మెన్షన్ చేసి పెడతారనమాట దాంట్లోనే మీరు క్లియర్గా అయితే చూడగలరనమాట సో ఇది వచ్చేసి బేసిక్ డీటెయిల్స్గా సో వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వచ్చేసి లింక్స్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను కంప్లీట్ గైడెన్స్ వచ్చేసి ఆ పర్టికులర్ వెబ్సైట్లో చూడగలరు